Welcome to RGN Info. This video is about the Telugu. Sadhana Pustakam, Nalugo Patam, Na Balyam, Patam Nundi, Wakatinundi Padakandu Varukala, Sadhana Patralaku, Samadhana Luela Rayala Tiliskundam. Sadhana Patram, Wakati. Aprishna, Pillalu. ఈ రోజు విన్న పాఠంలో కామా ముందున్న పదాలను గుర్తించి రాయండి అంటే పాఠంలో ఈ కామా ముందున్న పదాలను గుర్తించి రాయాలి ఉదాహరణ ఒకటి రాశారు మామలు ఇంకా అత్తలు పెదనాన్నలు చిన్నాన్నలు అమ్మలు అక్కలు గడ్డాలు మీసాలు పాలో పెరుగు చల్లో చదువు ఆ ప్రశ్న ఈ రోజు విన్న పాఠంలో ద్విత్వాక్షర సంయుక్తాక్షర పదాలను గుర్తించి పట్టికలో రాయండి ముందుగా పాఠంలో ఉన్న కొన్ని ద్విత్వాక్షర పదాలు రాద్దాం ద్విత్వాక్షర పదాలు అంటే ఇక్కడ చూడండి పొన్నే కళ్ళు ఇక్కడ నేకు నా ఒత్తిచ్చారు లూకు లా ఒత్తిచ్చారు ఈ విధంగా ఏ అక్షరానికి ఆ అక్షరానికి సంబంధించిన ఉత్తు చేర్చగా ఏర్పడిన అక్షరాలు అలాంటి అక్షరాలను ద్విత్వాక్షరాలు అంటారు అలాంటి ద్విత్వాక్షరాలతో ఉన్న పదాలను ద్విత్వాక్షర పదాలు అంటారు పాఠంలో ఉన్న కొన్ని ద్విత్వాక్షర పదాలు రాద్దాం పొన్నే కళ్ళు ఇంకా పుట్టాను అంటే టాకు టావత్తు నచ్చలేదు అమ్మ నాన్న ఇవి తర్వాత సంయుక్తాక్షర పదాలు చూడండి సంయుక్తాక్షర పదము అంటే సంయుక్తాక్షరం అంటే ఇక్కడ తూర్పు అనే పదంలో రూకు పావత్తు ఇచ్చారు ఈ విధంగా ఒక హల్లుకు వేరొక హల్లు యొక్క ఒత్తు చేర్చగా ఏర్పడిన అక్షరాలను సంయుక్తాక్షరాలు అంటారు ఈ సంయుక్తాక్షరాలతో ఏర్పడే పదాలు పాఠంలో ఉన్నవి కొన్ని రాద్దాం ఉదాహరణ ఒకటి రాశారు తూర్పు ఇంకా వెంట్రుకలు మూడో నేత్రం పుస్తకం పెన్సిల్ మొదలైనవి తర్వాత ఈ ప్రశ్న పాఠం ఆధారంగా కింది ప్రశ్నలకు జవాబులు రాయండి ఒకటో ప్రశ్న నాజర్ పుట్టిన గ్రామం జవాబు నాజర్ పుట్టిన గ్రామం పొన్నేకల్లు రెండు పుట్టగానే నాజర్కి పెట్టిన పేరు జవాబు పుట్టగానే నాజర్కు పెట్టిన పేరు అబ్దుల్ అజీజ్ తర్వాత మూడో ప్రశ్న అబ్దుల్ అజీజ్ అనే పేరు ఎవరికి నచ్చలేదు జవాబు అబ్దుల్ అజీజ్ అనే పేరు వాళ్ళ నాన్నకు నచ్చలేదు నాలుగు నాజర్ చిన్నప్పుడు గేదె దున్న ఎంట్రుకలతో ఏం చేసేవారు జవాబు నాజర్ చిన్నప్పుడు గేదె దున్న ఎంట్రుకలతో గడ్డాలు మీసాలు చేసేవాడు సాధన పత్రం 3 ఆ ప్రశ్న ఈ రోజు విన్న పాఠంలో ఒత్తు పదాలను గుర్తించి పట్టికలో రాయండి అంటే పాఠంలో ఉన్న కొన్ని ఒత్తు పదాలను మనం ఇక్కడ రాయాలి పొన్నే కళ్ళు అంటే నేకు నా ఒత్తు లూకు లా ఒత్తు తూర్పు రూకు పా ఒత్తు ఇలా ఒత్తు ఉన్న పదాలను రాయాలి పుట్టాను అమ్మ దినచర్య కొత్త చొక్క చెల్లి కొబ్బరికాయ సజ్జ జొన్నలు గోగుపుల్ల నవ్వడం కొబ్బరి నూనె మాట్లాడడం పద్యాలు తర్వాత ఆ ప్రశ్న
కింది వాక్యాలలో ఖాళీలను పూరించండి మనకు కొన్ని పదాలు ఇచ్చారు ఈ పదాలను ఈ కింద ఇచ్చిన ఖాళీలలో సరైన చోట సరైన పదాన్ని రాసి ఈ వాక్యాలను పూరించాలి పదాలు చూడండి ఖాదర్ గొప్పవాణ్ణి ద్రోణ విజయం గోగుపుల్ల ఒకటి చదువు సంధ్య నేర్పి డాష్ చేస్తానన్నాడు గొప్పవాణ్ణి రెండు హార్మోనిస్ట్ డాష్ ఒక రోజు మా ఇంటికి వచ్చారు హార్మోనిస్ట్ ఖాదర్ మూడు డాష్ గొట్టంతో శృతి గుక్క నేర్పించేవాడు గోగుపుల్ల నాలుగు స్కూల్లో డాష్ నాటకం ఆడాము ద్రోణ విజయం తర్వాత ఈ ప్రశ్న కింది వాక్యం చదవండి ఎవరన్నారో రాయండి వాక్యం చూడండి బాగా చదువుకోరా మంచి గాయకుడవు అవుతావు ఈ వాక్యం ఎవరన్నారో మనం రాయాలి ఈ వాక్యం పంతులు గారు నాదర్తో అన్నాడు సాధన పత్రం 4 ఆ ప్రశ్న కింది పదాలను చదవండి అర్థవంతంగా జతపరచండి వాటిని వాక్యాలుగా రాయండి ఒకటి గోగుపుల్ల గొట్టంతో శృతి గుక్క నేర్పించేవారు రెండు కళ్ళల్లో కొబ్బరి నూనె వేసి ఏడుపు డైలాగులు చెప్పించేవారు మూడు స్కూలు వార్షికోత్సవంలో ద్రోణ విజయం నాటిక వేశాం నాలుగు పుస్తకం పెన్సిలు బహుమతిగా ఇచ్చారు ఐదు గేదె దున్నతోక వెంట్రుకలతో గడ్డాలు మీసాలు పెట్టుకునేవాణ్ణి ఈ విధంగా జత చేసిన తర్వాత ఈ పదాలతో ఏర్పడిన వాక్యాలను కింద రాయాలి ఉదాహరణకు ఒకటి రాశారు చూడండి గోగుపుల్ల గొట్టంతో శృతి గుక్క నేర్పించేవారు రెండు కళ్ళల్లో కొబ్బరి నూనె వేసి ఏడుపు డైలాగులు చెప్పించేవారు కళ్ళల్లో కొబ్బరి నూనె వేసి ఏడుపు డైలాగులు చెప్పించేవారు మూడు స్కూలు వార్షికోత్సవంలో ద్రోణ విజయం నాటిక వేశాం స్కూలు వార్షికోత్సవంలో ద్రోణ విజయం నాటిక వేశాం తర్వాత నాలుగు పుస్తకం పెన్సిలు బహుమతిగా ఇచ్చారు పుస్తకం పెన్సిలు బహుమతిగా ఇచ్చారు ఐదు గేదె దున్నతోక వెంట్రుకలతో గడ్డాలు మీసాలు పెట్టుకునేవాణ్ణి గేదె దున్నతోక వెంట్రుకలతో గడ్డాలు మీసాలు పెట్టుకునేవాణ్ణి తర్వాత ఆ ప్రశ్న కింది పేరాను చదవండి ఖాళీలను పూరించండి ముందుగా పేరాను చదువుదాం స్కూలు వార్షికోత్సవం వచ్చింది ద్రోణ విజయం అనే చిన్న నాటిక ఆడాము నేను ద్రోణాచార్యులుగా పద్యాలు పాటలు పాడాను మా పంతులు గారు నా వీపు తడుతూ బాగా చదువుకోరా మంచి గాయకుడవు నటుడవు అవుతావని 5 రూపాయలు పుస్తకం పెన్సిలు బహుమతిగా ఇచ్చారు అలా నా బాల్యం ఆకలితో ఆటలతో పాటలతో గడిచిపోయింది ఇది కదా పేరా ఈ పేరాకు సంబంధించి కొన్ని ఖాళీలు ఉన్నాయి వాటిని మనం పూర్తి చేద్దాం ఒకటి స్కూలు వార్షికోత్సవంలో డాష్ నాటిక వేశారు ద్రోణ విజయం రెండు నాజర్ నాటికలో డాష్ పాత్ర వేశాడు ద్రోణాచార్యుని మూడు పంతులు గారు నాజర్కు డాష్ 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 బహుమతిగా ఇచ్చారు 5 రూపాయలు పుస్తకం పెన్సిలు నాలుగు నాజర్ బాల్యం డాష్ 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 తో గడిచింది ఆకలితో ఆటలతో పాటలతో గడిచింది సాధన పత్రం 5 ఆ ప్రశ్న కింది ప్రశ్నలకు జవాబులు రాయండి ఒకటో ప్రశ్న పాఠశాలలో ఏ కార్యక్రమం జరిగింది జవాబు పాఠశాలలో పాఠశాల వార్షికోత్సవ కార్యక్రమం జరిగింది రెండు పాటలు పాడే వారిని ఏమంటారు జవాబు
పాటలు పాడే వారిని గాయకులు అంటారు. మూడు, నటించే వారిని ఏమంటారు? నటించే వారిని నటులు అంటారు. నాలుగు, నాజర్ను మెచ్చి బహుమతులు ఇచ్చిన వారెవరు? జవాబు, నాజర్ను మెచ్చి పంతులు గారు బహుమతులు ఇచ్చారు. ఆ ప్రశ్న పిల్లలు, నాజర్ తన గురువు నేర్పిన కొన్ని అభినయాల గురించి చెప్పాడు కదా, మరి మీరు మరికొన్నింటిని రాయండి, అభినయించి చూపండి. మనం మరికొన్ని అభినయాలను రాద్దాం. ఉదాహరణకు ఒకటి ఇచ్చారు, సిగ్గుపడడం, ఇంకా కరుణ, శాంతం, రౌద్రం, భయానకం. తర్వాత ఈ ప్రశ్న, కింది వాక్యాలలో గీత గీసిన పదాల అర్థాలతో వాక్యాలను తిరిగి రాయండి. ఇక్కడ మొదటి వాక్యం చూడండి, నాకు గారెలు తినాలని ఆశగా ఉంది. ఈ వాక్యంలో ఆశగా అనే పదం కింద గీత గీశారు కదా, ఈ వాక్యాలను మార్చి రాసి అదే అర్థం వచ్చే విధంగా వాక్యాన్ని తిరిగి రాయాలి. ఉదాహరణకు చూడండి, నాకు గారెలు తినాలని కోరికగా ఉంది, ఆశకు బదులు కోరిక. రెండు, మా నాన్న ఆరుగాలం కష్టపడి పనిచేస్తాడు. మా నాన్న ఏడాది అంతా కష్టపడి పనిచేస్తాడు. ఆరుగాలం అంటే ఏడాది అంతా అని అర్థం. తర్వాత మూడు, పిల్లలు సంతోషంతో గంతులేస్తున్నారు. జవాబు, పిల్లలు ఆనందంతో గంతులేస్తున్నారు. నాలుగు, సంతలో జనులు గుమిగూడారు. జవాబు, సంతలో జనాలు గుమిగూడారు. సాధన పత్రం ఆరు. ఆ ప్రశ్న, కింది పదాలను ఉపయోగించి సొంత వాక్యాలు రాయండి. ఈ పదాలను ఉపయోగించి మనం సొంత వాక్యాలు రాయాలి. ఉదాహరణకు ఒకటి ఇచ్చారు చూడండి. ఒకటి, సాయంకాలం నేను సాయంకాలం బడిలో ఆటలు ఆడుతాను. రెండు, పాటలు కీర్తి పాఠశాల వార్షికోత్సవ కార్యక్రమంలో పాటలు పాడింది. మూడు, కోపం నా మాట వినలేదని తమ్ముడిపై కోపం వచ్చింది. నాలుగు, బహుమతి పాటల పోటీలలో నాకు మొదటి బహుమతి వచ్చింది. ఐదు, పెరుగు నాకు పెరుగు అన్నం అంటే చాలా ఇష్టం. తర్వాత ఆ ప్రశ్న, కింది పట్టికలోని పదాలు గుర్తించి రాయండి. ఈ పట్టికలో పాఠంలో ఉన్న కొన్ని పదాలు ఉన్నాయి, వాటిని మనం గుర్తించి రాయాలి. ఉదాహరణకు పొన్నే కళ్ళు, ఇంకా అమ్మ, ఆశ ఇక్కడ ఆశ, తాత, దినచర్య, సాయంకాలం, గోగుపుల్ల, గురువు. ఈ ప్రశ్న, పై పదాలను ఉపయోగించి సొంత వాక్యాలు రాయండి. ఇప్పుడు మనం పట్టికలో పాఠంలో ఉన్న పదాలను గుర్తించి రాశాం కదా, ఆ పదాలను ఉపయోగించి సొంత వాక్యాలు రాయాలి. ముందుగా పదాలు చూద్దాం. అమ్మ, ఆశ, తాత, దినచర్య, సాయంకాలం, గోగుపుల్ల, గురువు. ఒకటి, పొన్నెకల్లు. పొన్నెకల్లు గుంటూరు జిల్లాలో ఉంది. రెండవ పదం మనం రాసింది అమ్మ కదా, అమ్మ. అమ్మ పదం ఉపయోగించి ఒక సొంత వాక్యాన్ని రాద్దాం. నేను ఇంటి పనిలో అమ్మకు సహాయం చేస్తాను. రెండు, ఆశ సొంత వాక్యం, నాకు గుర్రం ఎక్కాలని ఆశ. తర్వాత తాత, మా తాత మాకు రోజు కథలు చెబుతాడు. ఐదు, దినచర్య, రోజు ఉదయాన్నే చదవడం నా దినచర్య. ఆరు, సాయంకాలం, నేను రోజు సాయంకాలం స్నేహితులతో ఆడుకుంటాను. ఏడు, గోగుపుల్ల,
నేను పొలం వెళ్ళినప్పుడు గోగు పుల్లలతో గొట్టాలు చేసి ఆడుకుంటాను. 8 గురువు. గురువులు మనకు మంచి విషయాలు చెబుతారు. సాధన పత్రం 7. చిత్రాన్ని చూసి పదాలు వాక్యాలు రాయండి. ఇక్కడున్న ఈ చిత్రాన్ని చూసి మనం ఈ చిత్రానికి సంబంధించిన పదాలు వాక్యాలు రాయాలి. ముందుగా పదాలు రాద్దాం. ఇల్లు, పిల్లలు, ఓడవడం, అరటి చెట్టు, ఇక్కడ అరటి చెట్టు ఉంది కదా, పరిశుభ్రత, మొక్కలు నాటడం, నీళ్లు పోయడం, తోట పని. తర్వాత ఈ చిత్రానికి సంబంధించి 3 వాక్యాలు రాద్దాం. మనం మన పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి. ఇంటి ఆవరణలో చెట్లు మొక్కలను పెంచుకోవాలి. ఇంటి పనిలో ఒకరికొకరు సహాయం చేసుకోవాలి. సాధన పత్రం 8. ఆ ప్రశ్న, నాజర్ తన గురించి ఏం చెప్పాడో తెలుసుకున్నారు కదా, అలాగే మీ గురించి కొన్ని వాక్యాలు రాయండి. అంటే మన గురించి మనం రాయాలి. నేను ఉదాహరణకు కొన్ని రాశాను. నా పేరు రవి, మా ఊరి పేరు రామాపురం, మా నాన్న పొలం పని చేస్తారు, మా అమ్మ ఇంటి పనులతో పాటు పొలం పనులలో నాన్నకు సాయం చేస్తుంది, మా అమ్మ నాన్న రోజంతా కష్టపడి పొలం పనులు చేస్తారు, నేను నా తమ్ముడు బడికి వెళ్తాము, సాయంత్రం అమ్మ నాన్న ఇంటికి వస్తారు, అందరం కాసేపు సరదాగా కబుర్లు చెప్పుకుంటాము, హోంవర్క్ చేసుకొని కాసేపు టీవీ చూసి పడుకుంటాము. ఆ ప్రశ్న, నాజర్ తన అమ్మ నాన్నల గురించి ఏం చెప్పాడో రాయండి. జవాబు, నాజర్ తన అమ్మ నాన్నలు ఆరుగాలం ఎండనక వాననక అలుపు సులుపు లేకుండా కష్టపడేవారని చెప్పాడు. తర్వాత ఈ ప్రశ్న, ఖాదర్ నాజర్కు సంగీతం ఎలా నేర్పించాడో రాయండి. జవాబు, గోగు పుల్ల గొట్టంతో నీళ్ల చెంబులో ఊదిస్తూ శృతి కుక్క నేర్పించేవాడు. ఏడవడం, నవ్వడం, కోపంగా మాట్లాడడం, చూడడం, మూతి మొడవడం, కళ్ళ మరడం లాంటివి నేర్పేవాడు. కళ్ళల్లో కొబ్బరి నూనె వేసి లైటు వంక చూసి నీరు కారుతుంటే ఏడుపు డైలాగులు చెప్పించేవాడు. తర్వాత ప్రశ్న, నాజర్కు పాడటం అంటే ఇష్టం కదా, మీకు ఏ ఏ పనులు ఇష్టమో మీ సొంత మాటల్లో రాయండి. జవాబు, నాకు మొక్కలు పెంపకం అంటే ఇష్టం. మా పెరటి తోటలో రకరకాల పూల మొక్కలు, పండ్ల మొక్కలు, కూరగాయలు నాటాను. వాటికి కావలసిన నీళ్లు, ఎరువులు సకాలంలో అందించి జాగ్రత్తగా చూసుకుంటాను. నేను నాటిన మొక్కలు పెరిగి పెద్దవై పూలు పండ్లు కాస్తుంటే నాకు ఎంతో ఆనందంగా ఉంటుంది. సాధన పత్రం 9. నాజర్ తన పాఠశాల వార్షికోత్సవం గురించి ఏం చెప్పాడో రాయండి. జవాబు, పాఠశాల వార్షికోత్సవంలో ద్రోణ విజయం అనే నాటిక ఆడాము. నేను ద్రోణాచార్యులుగా పద్యాలు పాటలు పాడాను. మా పంతులు గారు నా వీపు తడుతూ, బాగా చదువుకోరా, మంచి గాయకుడవు నటుడవు అవుతావని 5 రూపాయలు, పుస్తకం, పెన్సిలు బహుమతిగా ఇచ్చారని పాఠశాల వార్షికోత్సవం గురించి చెప్పాడు. తర్వాత ఆ ప్రశ్న, మీరు మీ అమ్మా నాన్నల గురించి 4 వాక్యాలు రాయండి. ఇక్కడ నేను సమాధానం రాయట్లేదు. మీరు మీ అమ్మా నాన్నల గురించి 4 వాక్యాలు రాయాలి. తర్వాత ఈ ప్రశ్న, కింది పేరాను విరామ చిహ్నాలు పాటిస్తూ గీతల్లో అందంగా రాయండి. విరామ చిహ్నాలు అంటే క,
కామాలు ప్లస్ స్టాపులు పాటిస్తూ మనం ఈ పేరాను తిరిగి కింద రాయాలి చూడండి మా గారపాడు మామలు కామ అత్తలు నన్ను అబ్దుల్ అజీజ్ అని కామ పొన్నకల్లు పెదనాన్నలు కామ చిన్నాన్నలు కామ అమ్మలు కామ అక్కలు నాజరు అని పిలుస్తూ వచ్చారు ఫుల్ స్టాప్ సాధన పత్రం 10 చుట్టు ఆత్మకథను పొడిగించి రాయండి ఇక్కడ చుట్టు తన గురించి ఏమనుకుంటుందో కొన్ని వాక్యాలు ఇచ్చారు మనం తర్వాత దాన్ని పొడిగించి రాయాలి నేను తీయని పండ్లను ఇస్తాను నేను ఆకులను ఇస్తాను నేను నీడను ఇస్తాను తర్వాత నేను వేసవిలో కాయలు ఇస్తాను నా కాయలను అందరూ ఇష్టంగా తింటారు నా కాయలతో ఊరగాయను పెట్టుకుంటారు మా వల్ల ఇన్ని ఉపయోగాలు ఉన్న కొందరు తమ స్వార్థం కోసం నరికి వేస్తున్నారు అప్పుడు మాకెంతో బాధగా ఉంటుంది వర్క్షీట్ 11 పాఠంలో ఆచర్యార్థకం గుర్తు ఉన్న వాక్యాలను గుర్తించి రాయండి అంటే పాఠంలో ఈ ఆచర్యార్థంతో కూడి ఉన్న వాక్యాలను మనం గుర్తించి రాయాలి ఒకటి మధ్యాహ్నం ఇంటికి వెళ్ళగానే గింజలు తీసుకుని మీ నాన్న ఇంటికి రాలేదు నాయన ఇంకా వండలేదు ఈ వాక్యంలో నాయన తర్వాత ఆచర్యార్థకం ఉంది కదా తర్వాత రెండో వాక్యం చూడండి సాయంకాలం పంతులు గారిని అడిగి పెందలకాడ రా అయ్యా అని అమ్మ పాలు పెరుగు చల్లో తాగటానికి ఇచ్చేది ఈ వాక్యంలో చూడండి రా అయ్యా తర్వాత ఆచర్యార్థకం ఉంది కదా పాఠంలో ఆచర్యార్థకం ఉన్న వాక్యాలు ఇవి రెండే ఉన్నాయి తర్వాత ఆ ప్రశ్న కింది వాక్యాలు చదవండి ఆ వాక్యాలకు ప్రశ్నార్థకం అంటే ఇక్కడ చూడండి క్వశ్చన్ మార్క్ గుర్తు గుర్తును సరైన చోట చేర్చండి వాక్యాన్ని తిరిగి రాయండి ఒకటి మీ అమ్మ పేరు ఏమిటి ప్రశ్న అడుగుతున్నాడు కదా ఇలా ప్రశ్నకు చివర ఖచ్చితంగా ఈ ప్రశ్నార్థకం ఈ గుర్తును ఉంచాలి మనం చూడండి జవాబు మీ అమ్మ పేరు ఏమిటి క్వశ్చన్ మార్క్ అంటే ప్రశ్నార్థకం గుర్తు రెండు నీ స్నేహితులు ఎవరు నీ స్నేహితులు ఎవరు ప్రశ్నార్థకం గుర్తు మూడు గిరిజ ఎక్కడికి వెళ్ళింది జవాబు గిరిజ ఎక్కడికి వెళ్ళింది ప్రశ్నార్థకం నాలుగు మీ ఇంట్లో ఎవరెవరు ఉన్నారు మీ ఇంట్లో ఎవరెవరు ఉన్నారు ఐదు నీ ఆరోగ్యం ఎలా ఉంది నీ ఆరోగ్యం ఎలా ఉంది